नड़ी समुद्रंलो चिक्कुकुपोयिंदो नौक विशाख नुंची अंडमान वेळ्तोन्न हर्षवर्धन शिप सांकेतिक लोपंतो समुद्रंलो चिक्कुकुपोयिंदी नौकलो 600 मंदिकि पैगा प्रयाणिकुलनोटि तेलुस्तोंदी निन्न मध्याह्नं 1:20 कि विशाख नुंची बयलुदेरिन शिप टेक्निकल समस्यतो नडी संद्रंलो निलिचिपोयिंदी मरोवैपु समुद्रंलो अलजडिगा उंडडंतो प्रयाणिकुलु आंदोलनलो उन्नारु इक बंगाळाखातंलो उपरितल आवर्तनं कूडा एर्पडिंदी दींतो प्रयाणिकुल कुटुंब सभ्युलु बंधुवुल्लो कूडा मरिंत कलवरं कलुगुतोंदी इक ప్రస్తుతం ఒక ప్యాసింజర్ మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు రవణ గారు అక్కడ పరిస్థితి తెలుసుకుందాం రవణ గారు ప్రస్తుతం షిప్ ఎక్కడ ఉంది అందులో ఎంతమంది ఉండొచ్చు ప్రస్తుతం ఆగిపోవడానికి గల కారణాలు ఎప్పుడు బయలుదేరచ్చే దానికి సంబంధించి సిబ్బంది ఏమైనా చెప్పగలుగుతున్నారా రైట్ నిన్న 2 గంటలకు బయలుదేరుతుంది సార్ జెట్టి నుంచి హార్బర్ నుంచి అయితే బయలుదేరిపోయే నైట్ 8 గంటలకి ఒక మంచి అనౌన్స్మెంట్ జరిగింది ఏంటి అంటే షిప్ రిపేరింగ్ అయిపోయింది వైజాగ్ కి రిటర్న్ వెళ్ళిపోతున్నాను మాకు మైక్ చెప్పారు సార్ హలో రవణ గారు చెప్పండి చెప్పండి అదే రాత్రి 8 గంటలకు చెప్పారు సార్ ఫైనాన్స్ ఒక ఆర్డర్ జరిగిన తర్వాత జర్నీ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ ఉండవింది మన రిటర్న్ వైజాగ్ తీసుకెళ్ళిపోతాం చెప్పారు కాకపోతే మనం తీసుకెళ్ళలేదు ఇప్పుడు యాంగర్ లో పెట్టించారు సముద్రంలో ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా వెళ్ళి యాంగర్ లో పెట్టించారు దాని తర్వాత ఇక్కడ టెక్నీషియన్ ఉంటారు కదా అదే చెప్పారు సార్ మనకు ప్రాబ్లం అయితే మాకు తెలుసు ఇక్కడ బాగా అయిపోతుంది ఇక్కడ యాంగర్ లో పెట్టించారు ఇక్కడ బాగా చేస్తున్నారు సార్ అంటే ఏం చెప్తున్నారండి ఎంత టైం పడుతుంది బావు చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పారు కదా సో వెనక్కి మళ్ళీ బయలుదేరుతారు ఎంత దూరం వెళ్ళి ఉంటారు ఇప్పటికి మీరు అరగంట ముందు అనౌన్స్మెంట్ మళ్ళీ జరిగింది సార్ ఒక జనరేటర్ బాగా అయిపోయింది ఇంకో జనరేటర్ బాగా చేస్తున్నాం అది ఒక 2 PM వరకు అయిపోతుంది అప్పుడు ఇటు నుంచి బయలుదేరిపోతాం 4 PM అని చెప్పారు సార్ ఎంతమంది ప్రయాణికులు ఉన్నారండి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అవును సార్ ఇక్కడ ప్రయాణికులైతే ప్రస్తుతం ఇక్కడ నాన్న కిచెన్ లో కుక్కలు స్టవ్స్ ఏదైనా ఎలక్ట్రికల్ స్టవ్ లు ఉన్నాయి సార్ ఇక్కడ కాకపోతే ఒక జనరేటర్ లో అంతవరకు ఇప్పటిదాకా బాగా చెప్పలేము ఫుడ్ చుట్టూ టైం కి ప్రిపేర్ అవుతుందని చెప్పలేము కరెంట్ వస్తే వస్తుంటే పోతుంది అడుగుతుంది అంటే ఇప్పుడు షిప్ లో పవర్ లేదు ప్రయాణికులకి ఫుడ్ కూడా అందించలేదా సో ఇప్పుడైతే 2 గంటల దాకా దీనికి బావు చేయడానికి టైం పడుతుంది ఆ తర్వాత వెనక్కి తీసుకెళ్తాం అని చెప్తున్నారా రవణ గారు రెండు తర్వాత మళ్ళీ ఇది సెట్ అయ్యాక వెనక్కి తీసుకెళ్తాం అని చెప్తున్నారా ఎక్కడైతే బయలుదేరారో విశాఖ పోర్ట్ కి వెనక్కి అక్కడికే వచ్చేస్తారు ఎక్కడ ఆగిందో వైజాగ్ లో ఇప్పుడు ఎంత దూరం అక్కడ నుంచి మేము డైరెక్ట్ గా అండమాన్ కి బయలుదేరిపోతాం చెప్తున్నారు సార్ అండమాన్ కి ముందు ప్రయాణం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు ముందుకి అండమాన్ కే వెళ్తారు అండమాన్ కి చెప్తారు సార్ రైట్ కాకపోతే ముందు ముందు వాతావరణం నెలకొన్నట్టు మాకు ఆందోళన ఉన్నది వాతావరణం చుట్టూ సముద్రం చాలా మేఘం లాగా ఉన్నాయి సార్ చాలా పెద్ద అసలు ఉదయం నుంచి ఇన్స్పిరేషన్ కాలేదు సో కొంచెం కంగారుగా ఉందా బయట సముద్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే ప్రయాణికులకి నాకు మాత్రం చూస్తే కంగారుగా ఉన్నా సార్ ఇంకా వైజాగ్ సముద్రంలో వైజాగ్ సముద్రంలో ఎక్స్పెక్టేషన్ ఉంటే ముందు ముందు ఇంకా రేపు ఒక నైట్ మళ్ళీ రేపు అయితే మధ్య సముద్రం ఉంటుంది సార్ మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే తెలియదు చెప్తాను సార్ అవును ఎందుకంటే నేను పోర్ట్ నుంచి ఈ షిప్ లో వస్తాం పోర్ట్ నుంచి మళ్ళీ ఆంధ్ర నుంచి ఈ షిప్ లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం సార్ మీరంతా కాదు మీరంతా దండి దాదాపు 500 మంది దేనికండి అంటే ఇక్కడ వైజాగ్ నుంచి అండమాన్ ప్రయాణం ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నట్టు అంటే ఏమన్నా పనుల కోసమా పర్యాటకం ఎట్లా
అంటే మిగతా వాళ్ళు ఇలా పనుల కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చూడడానికి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. మిగతా వాళ్ళు ఉన్నారు, కొందరు ఇక్కడికి ఉన్నారు, రైట్ రాణు గారు. ప్రస్తుతానికి అయితే మీరు ధైర్యంగా ఉండండి, మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి, మన అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ రాణు గారు మాతో మాట్లాడినందుకు. ఇంకా రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, షిప్ ప్రస్తుతం అక్కడే ఉంది, మనం రమణ అనే పాసింజర్ తో మాట్లాడడం, ఆయన కొంచెం కంగారు పడుతున్నట్టే కనిపిస్తోంది. అసలు ఏంటి షిప్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎందుకు ఆగిపోయింది? అండమాన్ కి ప్రయాణికులతో బయలుదేరిన షిప్ అంటే నిన్న మధ్యాహ్నం 1:20 విశాఖలో ఈ పోర్ట్ లో ఉన్న ఈ ఏదైతే Q3 బెర్త్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇది వైజాగ్ ఈ సముద్రంలోని బ్రేక్ వాటర్స్ దాటిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత సాంకేతిక కారణాలతో ఆగిపోయినట్టు, అంటే ఒక ఇంజన్ లో ప్రాబ్లం వల్ల షిప్ ఆగిపోయినట్టు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి ఈ దాదాపుగా షిప్ లో 600 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని వెనక్కి తీసుకొస్తారా, లేదంటే అక్కడ వేరే షిప్ లో వెళ్ళి అక్కడ దాన్ని ఏమన్నా ప్రాబ్లం క్లియర్ చేసి షిప్ ను మరీ ముందుకు తీసుకువెళ్తారా అనేది కూడా ఇంకా దీని మీద ఒక సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తి స్థాయి అంటే క్లారిటీ రాని పరిస్థితి, ఎందుకంటే పోర్ట్ అనేది కూడా పూర్తిగా CSFI ఆధ్వర్యంలో వాళ్ళ అండర్లో ఉంటుంది. దానికి సంబంధించి ఆ పోర్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఎప్పుడు బయటకు విడుదల చేయని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే అంటే అశోక్, ఈ షిప్లు ఇప్పుడు హర్షవర్ధన్ షిప్ అనేది ఇంకా ఇలాంటి షిప్లు ముందే చెక్ చేసుకుంటారుగా జనరల్ గా, ఇంత పెద్ద ప్రయాణం ఉన్నప్పుడు సాంకేతిక అంశాలన్నీ కూడా చెక్ చేసుకుంటారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఈ అండమాన్ షిప్పులకు సంబంధించి ఎప్పుడు బయలుదేరినప్పుడు కూడా ప్రతిసారి ఇలాంటి ఏదో సాంకేతిక కారణాలు అవచ్చు, లేదంటే అంటే టికెట్లు సరిగా లేవని, లేదంటే సదుపాయాలు సరిగా లేవనేది ఆ షిప్ లో వెళ్లే ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యంతరాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పలుమార్లు ఇలాగే షిప్పులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక దగ్గరలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళినాక షిప్ ఆగిపోయినప్పుడు కూడా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కూడా గతంలో కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ అండమాన్ షిప్ కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతుందనే చెప్పాలి అనేది. ఎస్ అశోక్, థ్యాంక్ యూ.